అయితే మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మిమ్మల్ని లావణ్య త్రిపాఠి గారిని చూసి, బట్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకుంటానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు లేండి, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయి 1 ఇయర్ అయింది, నేనే మర్చిపోయింది. కంగ్రాట్స్ ఎవరో చెప్తే, దేనికి చెప్తే, సినిమా రిలీజ్ అవ్వలేదు కదా అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అండ్ ఈ పరువు ఈ వెబ్ సిరీస్ ఇవాళ ఫస్ట్ పైలట్ ఎపిసోడ్ ప్లే చేశారు, అండ్ దాన్ని వాళ్ళ దగ్గరికి ఈరోజు ఈవెంట్ చేసుకోవడం, ఇవాళ రాత్రి 12 o'clock నుంచి Z5 ప్లాట్ఫామ్ మీద స్ట్రీమ్ అవబోతుంది. అండ్ ఇక్కడికి రాకముందు ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఫస్ట్ ఎపిసోడ్ చూడడం జరిగింది. అంటే ఒక పర్లే ఈ సమ్మర్లో చమటలు వస్తుంటే ఏం చేయలేం, పర్లే అలవాటు అయిపోయింది. అంటే ఈ ఒక వెబ్ సిరీస్కి ఇంకా సినిమాకి మధ్యలో కోవిడ్ టైం వచ్చినప్పుడు ఇంకా సినిమా థియేటర్లకు ఎవరు వెళ్ళరు, అందరూ కోవిడ్ అందరు ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారు, లేకపోతే ఇంకా సినిమా థియేటర్కి ఎవరు ఇంట్లో కూర్చుంటారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు బయటికి వెళ్ళరని ఒక చాలా చాలా వెరీ జరిగినాయి. బట్ యునో ఎంటర్టైన్మెంట్ అనేది అని ఇలాంటి ఒక ఆర్ట్ ఫామ్ అనేది, సినిమా అనే దానికి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా, అది ఒక సినిమా అయినా, థియేటర్లికల్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఒక బ్యూటిఫుల్గా ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. అండ్ మీరు చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నేషనల్ వైడ్గా ఎంతో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండింది. అండ్ ఈ వెబ్ ప్లాట్ఫామ్లో కూడా ఇలాంటి షోస్తో మనం ఎంతో పైకి వెళ్ళి యూనో ఇండియా మొత్తం చూసి యూనో ఒక వండర్ఫుల్ వెబ్ సిరీస్ కంటెంట్ తెలుగు నుంచి వస్తుందని అనేలాగా ఈ సిరీస్ చేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. అండ్ యూనో చాలా సిరీస్ ఏంటంటే కొంచెం యూనో ఇలాంటి స్పెషలీ క్రైమ్ థ్రిల్లర్ స్పేస్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా మన ఇంట్లో కూర్చుంటాం, సోఫా మీద ఫోన్లు ఉంటాయి, చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. బట్ అవేమీ లేకుండా అసలు యూనో రిమోట్ కంట్రోల్తో ఒక చిన్నది అనిపిస్తుంది, ఒక ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా ఎంతసేపు ఉందని చెక్ చేస్తాం కింద, అది చెక్ చేయలేదు అంటే అది చాలా పెద్ద సక్సెస్ అయినట్టు. ఈ షో చూస్తున్నప్పుడు నేను అప్పుడే అయిపోయింది అనిపించింది. అండ్ లాస్ట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో, అరే ఒకటే ఎపిసోడ్ పంపించారు కదా అని చెక్ చేసుకున్నాను వెనక్కి. నేను ఇప్పుడు ఈ ఈవెంట్ అయిపోయింది అది ఇంటికి వెళ్ళి, ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఎంటైర్ సీజన్ ఆఫ్ పరువు. అండ్ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు యూనో చి క్వాలిటీ వైజ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా బాగుండడానికి. అండ్ మన ఎడిట్, నాకు సినిమా చూస్తు నాకు షో చూస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఎడిట్ చాలా అద్భుతంగా ఉందని అనిపించింది. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బిప్లో ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి చేసిన సినిమాటోగ్రఫీ చేసిన మర్చిపోతున్నాను, ఈ సిరీస్కి సినిమాటోగ్రఫీ చేసిన ఆయన అండ్ మ్యూజిక్ ఇచ్చిన భరద్వాజ్ గారు అందరికీ బిగ్ కంగ్రాట్స్. అండ్ యూనో చాలా ఆ సినిమా ఆ షో థీమ్కి ప్రకారంగా నిజంగా మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు ఉన్నట్టు యూనో చాలా నిజాయితీగా యూనో చాలా ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్తో పాటు ఈ సిరీస్ని తీశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ స్పెషలీ ఈ సినిమా ఈ షోకి ఈ షోకి చేసిన డైరెక్టర్ అండ్ రైటర్ డ్యూ రాజశేఖర్ అండ్ సిద్ధార్థ్, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ. అంటే రియలీ వాళ్ళిద్దరు ఉండే, నేను చూసింది 30 మినిట్స్ అయినా నాకున్న ఏదో కొంచెం ఎక్స్పీరియన్స్లో అర్థమవుతుంది. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఐ విష్ బోత్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ గైస్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ ఈ షోకి షోరన్నర్గా చేస్తున్న పవన్ సాదరి అని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనేక సుష్మిత కక్క నాకు చాలాసార్లు పవన్ని కల్పించింది. అండ్ యూనో సేనాపతి అని ఒక షో చేశారు అండ్ హీస్ డన్ అన్ అదర్ మూవీ కాల్ ప్రేమేష్ కాదల్, హీఈస్ అ ఫినామినల్ డైరెక్టర్. అండ్ ఐ హోప్ యూనో తన సూపర్విజన్లో ఈ షోని బాగా డైరెక్ట్ చేయగలిగాడు అనుకుంటున్నాను. అండ్ కంగ్రాట్స్ టు పవన్ ఆల్సో ఆన్ పుల్లింగ్ ఆఫ్ సచ్ అ షో విత్ సచ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్. అండ్ యూనో డెఫినెట్గా ఇవన్నీ యూనో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఎంత బాగున్నా కూడా, రైటింగ్లో ఎంత బాగున్నా కూడా, అది ఫ్రేమింగ్ ముందు తీసుకొచ్చేది ఒక యాక్టర్. ఇందాక చూస్తుంటే ఇన్ అవర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ ఈ షోలో చేసిన వాళ్ళందరికీ ఎక్కడ కొత్త యాక్టర్స్ అని ఎవరు అనిపించలేదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యువర్ న్యూ యాక్టర్స్, బట్ చేసిన ప్రతి ఒక్కరికి యూనో కంగ్రాచులేషన్స్, డన్ అ ఫెంటాబ్యులస్ జాబ్. అండ్ నరేష్ అగస్య, నేను తను చేసిన సినిమాలు మత్తువదల్లా సినిమా ఒకటి, వన్ మోర్ సిరీస్ సేనాపతి అనే సిరీస్ చూశాను. యూనో హీఈస్ అ రియలీ వర్సటైల్ యాక్టర్. అండ్ ఐ హోప్ టు సీ యూ ఇన్ అ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ అగస్య. థ్యాంక్ ఆల్ ద బెస్ట్ అండ్ టు నివేత, ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ యువర్ కాంటెంట్, ఫాలో లాట్ ఆఫ్ యువర్ యూనో ఫిల్మోగ్రఫీ
రియలీ లైక్ ద కంటెంట్ యూ చూస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ పరుగు. ఇంకోటి ఫస్ట్ మా నాన్నగారు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చెప్పారు నేను విలన్గా సినిమా చేస్తానన్నారు, నిన్ను విలన్గా ఎవరు తీసుకున్నారని. అండ్ చూడడానికి మామూలుగా అటు సైడ్ ఉన్నట్టు ఉంటారు మంచిగా, బట్ ఈ పోస్టర్ చూడగానే నాకు భయం వేసింది, ఏంటో నేను ఇంట్లో ఉండేదని డౌట్ వచ్చింది నాకు. బట్ జోక్స్ అపార్ట్ ఆయన కూడా యూనో ఆయన ఎక్కువ సినిమాలు తీసుకుని చేయరు, బట్ ఇది చేస్తున్నప్పుడు యూనో షూటింగ్ నుంచి వచ్చిన ప్రతిసారి షూటింగ్లో జరిగే సన్నివేశాల గురించి నాకు చెప్పడం, చాలా ఎక్సైట్ అవ్వడం, యూనో ఇట్ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ మీ ఆయన అట్లా చూడడం. అండ్ ఆయనకు కూడా ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్కి, Z5 ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండ్ ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి కారణం మా అక్క సుష్మిత గారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కని చూస్తూ పెరిగాను, బట్ ఫస్ట్ ఆమె ఫ్యాషన్ డిజైనర్గా యూనో డిజైనర్గా పనిచేసినా కూడా యూనో మా ఇంట్లో ఉండే ఒక 8-10 మంది హీరోస్కి అక్క ఈజీగా వచ్చి మీకు సినిమా చేస్తాను ఈ కథ ఇదు అంటే మేము అందరం ఒక 2 నెలలు అటు ఇటు పుష్ చేసి అక్కకి సినిమా చేయొచ్చు చాలా ఈజీ. బట్ అక్క ఎప్పుడు ఆ ప్రివిలేజ్ని అడ్వాంటేజ్గా తీసుకోలేదు, తనకంటూ తను కష్టపడాలి, నాకంటూ ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసుకుని రేపొద్దున మీకు మీ దగ్గరకు వస్తాను ఇప్పుడు మాకు చెప్తూ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ అనేక యాజ్ అ బ్రదర్ అండ్ యాజ్ అన్ యాక్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద గ్రేట్ కాంటెంట్ దట్ షీఈస్ బ్రింగింగ్ టు ద ఇండస్ట్రీ. అండ్ మళ్ళీ మీ అందరికీ పేరు పేరున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ రేపు పొద్దున ఈరోజు రాత్రి 12 నుంచి Z5లో ఈ పరువు అనే షో స్ట్రీమ్ అవబోతుంది. అండ్ మన తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి ఈ షో చూసి అందరూ ఆదరించాలి, ఈ షోని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు విత్ ఎవ్రీ అకేజన్, ఎవ్రీ ప్రాజెక్ట్ ఆఫ్ మైన్ యూ ఆల్వేస్ షోన్ సో మచ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ Z5తో మాది చాలా చాలా క్లోజ్ అసోసియేషన్ అండ్ అ వెరీ లాంగ్ అసోసియేషన్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద వండర్ఫుల్ టీమ్ ఆఫ్ Z5, అనురాధ గారు, సబీహా, దివ్య హియర్ అండ్ దేశ్ రాజ్ గారు అండ్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ హూ వర్క్డ్ రిలెంట్లెస్లీ ఇన్ సపోర్టింగ్ గోల్డ్ బాక్స్ అండ్ పరు. And coming to Parvu, the series, the reason, just excuse me. కంటెంట్ గురించి అందరూ చెప్పారు. ఇప్పుడు మీకు తెలుసుంటుంది వై వీ సెలెక్టెడ్ దిస్ స్టోరీ. ఇట్ ఈస్ బికాస్ ది ఇంటెన్సిటీ అండ్ ద సచ్ అ మెచ్యూర్ సబ్జెక్ట్ టు బీ హ్యాండిల్డ్. అండ్ ఇది మన సొసైటీలో ఎంత చెప్పినా సరిపోదండి, వీ నీడ్ అవేర్నెస్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ which is which relates to caste system and with regard to that how it affects the political issues in